కాకినాడ రూరల్ ఇంద్రపాలెంలో జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కన్నబాబు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను అందజేశారు. నాడు నేడు పనుల ద్వారా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తున్నామని కన్నబాబు తెలిపారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యను అందించాలనేదే సీఎం జగన్ సంకల్పం అని కన్నబాబు అన్నారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన నాడు నేడు పనుల ద్వారా రాష్ట్రంలో విద్యాభివృద్ధికి విశేషమైన కృషి చేసినట్లు కన్నబాబు తెలిపారు. విద్యార్థులంతా ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, బాగా చదువుకోవాలని అన్నారు ఆయన. సుమారు 42 లక్షలు నాడు నేడు పాఠశాల పెట్టే ఇప్పుడు 8 రోజులు 91 లక్షలతో మంజూరు అయ్యి మొత్తం 1,33 లక్షల రూపాయలు ఒక్క పాఠశాల అభివృద్ధికి ఈ సంవత్సరం ఖర్చు పెట్టడం. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద వర్గాలకు చెందిన కుటుంబాలు ఎక్కువ నివసించే ప్రాంతాలు ఇక్కడి నుంచి ఉత్తమ పౌరులను తీర్చిదిద్దడం అనేది మన అందరి బాధ్యత. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద యజ్ఞాన్ని తలపెట్టిన కార్యక్రమం చెప్పి ఆ రోజున అధికారంలో వచ్చిన వెంటనే పాఠశాలల దుస్థితి చూసి తక్షణమే ఈ వ్యవస్థను బాగు చేయాలనుకుని స్కూల్స్ అన్నింటినీ కూడా ఆధునిక వరకు ఏదైతే కార్పొరేట్ స్కూల్స్ ఉంటాయో దానికి డీప్గా అంతకన్నా మెరుగ్గా కొన్ని 1,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఇవాళ ఈ రాష్ట్రంలో పాఠశాల అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నాం.